హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ వాళ్ళ తెలుగు. ఈరోజు మనం బీరకాయ వేపుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ బీరకాయ గురించి మరి కొన్ని విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను. బీరకాయలోని అధికంగా ఫైబర్ ఉండడం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది, అలాగే మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనత తలెత్తకుండా ఉండేందుకు సహాయపడుతుంది. ఈ బీరకాయలో ఉండే బీటా కెరోటిన్ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. బీరకాయలో నీటి శాతం, పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయదు. అనారోగ్యానికి గురైన వారికి బీరకాయ త్వరగా కోలుకునేలా చేస్తుంది. బీరకాయ వేపుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చిన్న ముక్కలుగా బీరకాయలని తరిగి కడిగి పక్కన పెట్టుకోండి. అలాగే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపులు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, అలాగే పీల్ తీసేసిన వెల్లుల్లి రెబ్బలు. ఈ వెల్లుల్లి రెబ్బల్ని కాస్త ఎక్కువగా వేసుకోండి. బీరకాయ కూరలో వెల్లుల్లి రెబ్బలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనం సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయలను కూడా అందులో వేసుకొని కాసేపు వేయించుకోవాలి. కాస్త కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోండి. బీరకాయలోని నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల మనం వేయించుకునేటప్పుడు నీరు అనేది పైకి తేలుతుంది. బీరకాయలో కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉండటం వల్ల త్వరగా సన్నబడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ బీరకాయని వాళ్ళ డైట్ మెనూలో తీసుకోవచ్చు. బీరకాయ వేపుని నువ్వుల నూనెతో వేయించుకున్నట్టయితే టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. బ్లడ్ని ప్యూరిఫై చేయడంలో బీరకాయ సహాయపడుతుంది. 50% బీరకాయ వేగిన తర్వాత చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత, అంటే నీరు మొత్తం ఇంకిపోయి నూనె అనేది పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దించేసుకుని సర్వ్ చేసుకోండి. వట్టి బీరకాయ ఇష్టం లేని వాళ్ళు బీరకాయని మటన్ని కలిపి వండుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.